జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవం ఉపాస్పహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వారపలం కార్యక్రమానికి స్వాగతం. 2024 సెప్టెంబర్ నెల 22వ తారీఖు ఆదివారం నుండి 2024 సెప్టెంబర్ నెల 28వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: వృషభములో గురువు, మిథునములో కుజుడు, సింహములో బుధుడు, కన్యలో రవికేతువులు, తులలో శుక్రుడు, కుంభములో వక్రించినటువంటి శని, మీనములో రాహువు, మేష, వృషభ, మిథున, కర్కాటక రాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు, లాభాలకు ఎంతగానో అవకాశం కనిపిస్తుంది. కుటుంబపరంగా సంతోషకర వాతావరణాన్ని ఈ వారంలో మీరు చవి చూస్తారు. ఆ రకంగా మీరు సంతోషంగా కాలం గడుపుతారు కూడా. ఒక లాభదాయకమైనటువంటి అవకాశం కానీ, శుభవార్త కానీ మీరు ఈ వారంలో అందుకొని ఆనందించేటువంటి సందర్భం కనిపిస్తుంది. జనసహకారంతో భూవాహన లాభాలు కానీ, భూవాహన సంబంధించినటువంటి ఇతరత్ర కార్యక్రమాలు కానీ విజయవంతంగా మీరు పూర్తి చేసుకోగలుగుతారు. పోటీ ప్రపంచంలో మీదినటువంటి శైలిలో మంచి అవకాశాలను, విజయాలను అందుకునేటువంటి పరిస్థితి ఈ వారంలో మీకుంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పని భారము, శ్రమ, చిన్న చిన్న అనారోగ్య సమస్యల్ని ఈ వారంలో మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మేషరాశి వారు 1 కేజీ నల్ల ద్రాక్షను వయోవృద్ధులకి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో ప్రతినిత్యం సుందరకాండ పారాయణం చేసుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మేషరాశి వారు ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు, ఈ వృషభ రాశి వారికి వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ భయపడాల్సిన పని లేదు. మంచి ఫలితాలను, లాభాలను మీరు అందుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పదోన్నతులు కానీ, నూతన ఉద్యోగ అవకాశం కానీ, లేకపోతే మీరు చేసేటువంటి పనికి మంచి గుర్తింపు కానీ అందుకునేటువంటి పరిస్థితి వారంలో మీకుంటుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం, శుభకార్యాల ప్రస్తావన మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. నూతన సంస్థలు ప్రారంభించడం కానీ, లేకపోతే నూతన కార్యక్రమాలకు ఈ వారంలో మీరు నాందిపలికి విజయం సాధించేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. స్త్రీలతో మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలకి తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుని మాట్లాడండి. మీ ఆలోచనలు కొన్ని ఈ వారంలో పెద్దగా కలిసి రాకపోవచ్చును. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృషభ రాశి వారు 1 కేజీ గోధుమ పిండి ఆదివారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో నిత్యం ఆదిత్య ఉదయం పారాయణం చేయడం కానీ, సూర్యాష్టకం చదువుకోవడం వల్ల కానీ సంతోషంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ వృషభ రాశి వారు సూర్య భగవాన్ని ప్రతిరోజు సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. మిథున రాశి వారు, ఈ మిథున రాశి వారికి వారంలో 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను, లాభాలను, అవకాశాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. మీ ఆలోచనలు కొన్ని ఈ వారంలో కార్యరూపం దాలుస్తాయి. ఆ రకంగా మీరు సంతోషంగా కాలం గడుపుతారు. అవసరానికి అనుగుణంగా ఆర్థిక సర్దుబాటు జరగడం వల్ల ప్రశాంత వాతావరణాన్ని చవి చూస్తారు. విదేశీ వ్యవహారాలు, నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కాస్త సజావుగా ముందుకు వెళ్ళేటువంటి వాతావరణం కనిపిస్తుంది. కుటుంబంలో అధిక ఖర్చులు, అనవసరమైనటువంటి దుబారా పనులు, ఇవన్నీ కూడా కాస్త ఇబ్బందిగా మారేటువంటి సూచన కనిపిస్తోంది. ఈ రాశి వారికి వారంలో ఆది, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మిథున రాశి వారు ఈ వారంలో 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణ విషయంలో నిత్యం సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మిథున రాశి వారు ఈ వారంలో సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల ప్రశాంతంగా, సంతోషంగా ఉండగలుగుతారు. కర్కాటక రాశి వారు, ఈ కర్కాటక రాశి వారికి వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా శుభ ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. మీ మాటకు విలువడటం వల్ల కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేసి సంతోషంగా ఉండగలుగుతారు. అధికారుల యొక్క సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి గుర్తింపుని, పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. స్త్రీజన సహకారం వల్ల ఒక సంతోషకర వాతావరణాన్ని ఈ వారంలో మీరు పొందగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, మంచి ఆదాయాన్ని, గుర్తింపుని తెచ్చుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాలు, నూతన వ్యక్తుల యొక్క పరిచయాల విషయాల్లో కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గమనించి ప్రవర్తించండి. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కర్కాటక రాశి వారు 1 కేజీ మినుములను పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది.
స్తోత్ర పారాయణ విషయంలో నిత్యం శ్రీ సూక్తం కానీ శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం కానీ చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కర్కాటక రాశి వారు కనకదుర్గా దేవుని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి వారు, ఈ సింహరాశి వారికి వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను, అవకాశాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో జన సహకారం వల్ల సంతోషకర వాతావరణాన్ని మీరు చవి చూస్తారు. బ్యాంకు లావాదేవీలు కానీ ఆర్థిక విషయాలు కానీ మీకు అనుగుణంగానే ముందుకు సాగుతాయి. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి అధిక ఉత్పత్తులు, తద్వారా లాభాలు అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. భూములు కొనుగోలు వల్ల కానీ, భూములు అమ్మకం వల్ల కానీ, అలాగే వాహనాలు కొనుగోలు వల్ల కానీ మీరు మంచి లాభాలను, సంతోషాన్ని అందుకునే పరిస్థితి వారంలో కనిపిస్తుంది. మీ మాటల వల్ల ఎదుటివారు అపార్థాలు చేసుకోవడం, తద్వారా అభిప్రాయ భేదాలు, ఒక రకమైనటువంటి కలహాలకు దారితీసేటువంటి పరిస్థితి వారంలో కనిపిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని మాట్లాడండి. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ సింహరాశి వారు కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. స్తోత్ర పారాయణ విషయంలో గణేశాష్టకం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ సింహరాశి వారు గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కన్యారాశి వారు, ఈ కన్యారాశి వారికి వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను, లాభాలను, అవకాశాలను మీరు ఈ వారంలో అందుకోగలుగుతారు. పూర్వపుణ్యం వల్ల కొన్ని పనులు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. భూ వాహనాల వల్ల లాభాలు కానీ, భూ వాహనాలకు సంబంధించిన సౌఖ్యాన్ని కానీ ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది. ప్రయాణాలంతా కూడా మీకు అనుకూలంగా ముందుకు సాగే పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని కార్యక్రమాలు చేసేటప్పుడు, కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త ఇబ్బందికర వాతావరణాన్ని మీరు ఈ వారంలో చవి చూడాల్సి ఉంటుంది. ఆర్థిక విషయాలు, మీకు రావాల్సినటువంటి ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు వాయిదా పడేటువంటి సూచన కూడా కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో బుధ, గురు, శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కన్యారాశి వారు 1 కేజీ గోధుమ పిండి ఆదివారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ప్రతినిత్యం సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఉదయాన్నే సూర్య భగవాన్ని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. తులారాశి వారు, ఈ తులారాశి వారికి వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. అనుకోకుండా ఒక సమస్యను ఈ వారంలో మీరు చాకచక్యంగా పరిష్కరించుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాలు, నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు మీకు లాభదాయకంగా ఉంటాయి. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు, గుర్తింపు తెచ్చుకోవడానికి అనువైన వారంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక విషయాలంతా కూడా మీకు అనుకూలంగా ముందుకు సాగే పరిస్థితి కనిపిస్తుంది. ఖర్చులు, కొన్ని ఆలోచనలు కాస్త నిరాశపరిచే విధంగా ఈ వారంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి వారంలో ఆది, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ తులారాశి వారు 1 కేజీ నల్ల ద్రాక్షను శనివారం రోజు వయోవృద్ధులకు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణ విషయంలో ప్రతినిత్యం సుందరకాండ పారాయణం చేసుకోవడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా తులారాశి వారు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారు, ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 7 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలను, లాభాలను, అవకాశాలను, సంతోషకర పరిస్థితిని మీరు ఈ వారంలో చవి చూస్తారు. మీ ఆరోగ్యం కుదుటపడేటువంటి పరిస్థితి కనిపించడం వల్ల మీరు సంతోషంగా, ఆనందంగా ముందుకు సాగుతారు. జన సహకారం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం, శుభకార్యాల ప్రస్తావన మీకు ఎంతగానో ఆనందాన్ని కలగజేస్తుంది. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో నూతన అవకాశాలను, విజయాలను అందుకోగలుగుతారు. ఆర్థిక విషయాలు, నూతన అవకాశాలు, ఆదాయ వనరులు మీకు ఈ వారంలో అనుకూలంగా ఉన్నాయి. చిన్న చిన్న అసౌకర్యాలు కాస్త ఇబ్బందిని కలిగించే సందర్భాలు కొన్ని కనిపిస్తున్నాయి. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గమనించండి. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృశ్చిక రాశి వారు 1 కేజీ మినుములను పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణ విషయంలో ప్రతినిత్యం శ్రీ సూక్తము, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ వృశ్చిక రాశి వారు కనకదుర్గాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనుస్సు రాశి వారు, ఈ ధనుసు రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను మీరు అందుకోగలుగుతారు. నూతన అవకాశాలు, ఆదాయ వనరులు ఈ వారంలో మీకు అనుకూలంగా ఉన్నాయి. ఆకస్మికంగా ఒక శుభవార్త కానీ, ఒక లాభాన్ని కానీ, ఒక అవకాశాన్ని కానీ అందుకోగలుగుతారు. ప్రభుత్వం నుంచి కానీ, అధికారుల నుంచి కానీ సానుకూల వాతావరణము మీకు ఎంతో ఆనందాన్ని కలుగజేస్తుంది.
దుబారా ఆలోచనలు, ఖర్చులు కాస్త ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తోంది. ఈ వారంలో పనులు కొన్ని వాయిదా పడడం వల్ల కూడా మీరు కాస్త నిరాశను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ ధనుస్సు రాశి వారు 1 కేజీ పెసరపప్పును కానీ పెసర్లను కానీ బుధవారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణ విషయంలో ప్రతినిత్యం శ్రీరామరక్ష స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ ధనుస్సు రాశి వారు శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అమ్మవారిని, అయ్యగారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మకర రాశి వారు, ఈ మకర రాశి వారికి వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను మీరు అందుకోగలుగుతారు. నూతన పరిచయాలు అభివృద్ధికి, మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆదాయానికి అనుకూలంగా ఉంటుంది. మీ ఆలోచనలు చాలా వరకు ఈ వారంలో కార్యరూపం దాల్చడం వల్ల సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను, అవకాశాలను అందుకుని ఆనందంగా ముందుకు వెళ్తారు. ఆర్థిక విషయాలు, బ్యాంకు లావాదేవీలు, ఇతరత్ర ఆదాయ వనరులన్నీ కూడా మీకు ఈ వారంలో అనుకూలంగా కనిపిస్తున్నాయి. సోమరతనం వల్ల కొన్ని పనులు వాయిదా వేసుకుని ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారు అవుతారు. ఈ రాశి వారికి ఈ వారంలో బుధ, గురువు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మకర రాశి వారు 1 కేజీ అలసందలు అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణ విషయంలో ప్రతినిత్యం కనకదార స్తోత్రం కానీ, మహాలక్ష్మి అష్టకం కానీ చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మకర రాశి వారు మహాలక్ష్మి దేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారు, ఈ కుంభరాశి వారికి వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలను, లాభాలను మీరు అందుకోగలుగుతారు. జన సహకారం వల్ల మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకునే పరిస్థితి ఈ వారంలో మీకు కనిపిస్తుంది. ఆర్థిక పరంగా బలాన్ని చేకూర్చుకుని సంతోషంగా ముందుకు సాగే వాతావరణం ఉంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన సంతోషకర వాతావరణం ఆనందాన్ని కలగజేస్తుంది. స్త్రీజన సహకారంతో 1 కార్యక్రమాన్ని విజయవంతంగా ఈ వారంలో మీరు పూర్తి చేస్తారు. ఖర్చులు కాస్త అనారోగ్య సమస్యలు ఇబ్బందికరంగా మారే సూచన కనిపిస్తుంది ఈ వారంలో. ఈ రాశి వారికి వారంలో ఆది, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కుంభరాశి వారు 1 కేజీ బియ్యం సోమవారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణ విషయంలో శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం నిత్యం చదువుకోవడం వల్ల సంతోషంగా ఉంటారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కుంభరాశి వారు లలితాదేవిని సందర్శించి అమ్మవారికి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మన మంచి ఫలితాలను, లాభాలను మీరు ఈ వారంలో అందుకోగలుగుతారు. జన సహకారము, కొంతమంది వ్యక్తుల యొక్క సహకారం వల్ల అనుకున్న పనులంతా కూడా ఈ వారంలో మీరు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. క్రింద స్థాయి పనిచేసేటువంటి ఉద్యోగుల వల్ల, పనివారి వల్ల మీరు ఎంతగానో ఆనందాన్ని, సహకారాన్ని అందుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి విషయాలంతా కూడా మీకు అనుకూలంగా, అభివృద్ధి పదవులు ముందుకు వెళ్ళే విధంగానే కనిపిస్తున్నాయి. మీ ఆలోచనలు కొన్ని ఇబ్బందికరంగా మారే సూచన కనిపిస్తోంది. కుటుంబంలో అశాంతిని కలిగించే సంఘటనలు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మీదే అని గమనించండి. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మీనరాశి వారు 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణ విషయంలో నిత్యం సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మీనరాశి వారు ఈ వారంలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులంటే మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.